Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కారు కూడా లేని ప్రధాని, స్కూటర్తో సరిపెట్టుకున్న ఆర్థిక మంత్రి, మోదీ క్యాబినెట్లో పేద మంత్రి ఎవరో తెలుసా? దేశ ప్రధాని మోదీతో పాటు ఆయన క్యాబినెట్లోని ఇతర మంత్రులు ప్రతి ఏడాది తమ తాజా ఆస్తుల వివరాలను ప్రధాని కార్యాలయానికి అందజేయడం ఆనవాయితీ. అదే ఆనవాయితీని ఆచరిస్తూ ఈ ఏడాది కూడా ప్రధానితో పాటు ఇతర మంత్రులు తమ ఆస్తులను పీఎంఓకు సమర్పించారు. ఈ జాబితాలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2019 జూన్తో పోల్చితే ఈ జూన్ మాసానికి మోదీ నికర ఆస్తుల విలువ 36 లక్షల రూపాయలు పెరిగి 2.85 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఆయన చేసిన బ్యాంక్ డిపాజిట్లు ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా ఆస్తుల విలువ పెరిగినట్లు పీఎంఓ వెల్లడించింది. ఇక ఈ ఏడాది జూన్ నాటికి మోదీ చేతిలో కేవలం 31,450 రూపాయలు మాత్రమే ఉండగా గుజరాత్లోని గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచ్లో బ్యాంక్ బ్యాలెన్స్ 338,173 రూపాయలున్నాయి. క్యాబినెట్లో ఆయన తర్వాతి స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా ఆస్తులు మాత్రం తగ్గాయి. మిగతా మంత్రుల స్థిర చరాస్తుల్లోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అదే శాఖలో బ్యాంక్ ఎఫ్డీఆర్ ఎంఓడి బ్యాలెన్స్ 1,60,28,939 రూపాయలు ఉన్నాయి. 8,43,124 విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, 1,50,9,957 విలువైన జీవిత బీమా పాలసీలు, 20,000 విలువైన పన్ను ఆదా చేసే ఇన్ఫ్రా బాండ్లను కూడా పీఎం మోదీ కలిగి ఉన్నారు. చరాస్తులు 1.75 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఎలాంటి రుణాలు తీసుకోకపోగా ఆయన పేరుతో వాహనాలు కూడా లేవు. కేవలం 45 గ్రాముల బరువు ఉండే 150,000 విలువైన 4 బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు 3,531 చదరపు అడుగుల గాంధీనగర్ సెక్టర్ 1 ప్లాట్లు కలిగి ఉన్నారని మోదీ ఆస్తుల ప్రకటనలో తెలిపారు. ఇందులో మరో ముగ్గురికి భాగస్వామ్యం ఉందన్నారు. షేర్ మార్కెట్లో హెచ్చుతగ్గులు, మార్కెట్ సెంటిమెంట్ ప్రభావం షా ఆస్తులపై పడినట్లు తెలుస్తోంది. అమిత్ షా గత ఏడాది ప్రకటించిన 32.3 కోట్లతో పోలిస్తే జూన్ 2020 నాటికి షా తన నికర విలువను 28.33 కోట్లుగా తగ్గిందని వెల్లడించారు. అమిత్ షా మొత్తం మీద గుజరాత్లో 10 స్థిరాస్తులను కలిగి ఉన్నారు. ఆయన ఆధీనంలోని ఆస్తులు మరియు తల్లి నుండి పంచుకున్న వారసత్వం విలువ 53.56 కోట్లు అని ప్రధాని కార్యాలయం తెలిపింది. అమిత్ షా చేతిలో నగదు 15,814, బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్సూరెన్స్లో 1.4 కోట్లు, 13.47 లక్షల విలువైన పెన్షన్ పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో 2.79 లక్షలు, 44.47 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఇక మోదీ క్యాబినెట్లో రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ఆస్తుల నికర విలువ గత సంవత్సరంతో పోలిస్తే పెద్దగా మారలేదు. 1.97 కోట్ల విలువైన చరాస్తులను, 2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన భార్య సావిత్రి సింగ్ వద్ద 54.41 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. మరోవైపు బీజేపీ మాజీ అధ్యక్షుడు, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కుటుంబం సంయుక్తంగా హిందూ అవిభాజ్య కుటుంబం క్రింద 2.97 కోట్లు సంయుక్త స్థిరాస్తులు, 15.98 కోట్లు కలిగి ఉన్నట్లు ప్రకటించారు. గడ్కరీకి 6 వాహనాలు కూడా ఉన్నాయి. మరోవైపు దేశంలోని గత ఆర్థిక మంత్రులతో పోల్చితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తుల నికర విలువ చాలా తక్కువేనని తేలింది. ఆమెకు 99.36 లక్షల విలువైన ఇల్లు ఉందని తెలిపారు. ఆమె భర్త తరఫు ఆస్తి వ్యవసాయేతర భూములతో కలిపి కేవలం 16.2 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సీతారామన్ తనకు కారు లేదని, ఏపీ రిజిస్ట్రేషన్తో ఓ బజాజ్ చేతక స్కూటర్ ఉందని వెల్లడించారు. నిర్మల చరాస్తుల విలువ 18.4 లక్షలుగా తెలిపారు. వాణిజ్య రైల్వే మంత్రి పీయూష్ గోయల్ 27.47 కోట్ల స్థిర చరాస్తులు ప్రకటించారు. ఆయన భార్య సీమా గోయల్ ఆస్తుల విలువ 50.34 కోట్లుగా తెలిపారు. హిందూ అవిభాజ్య కుటుంబం కేటగిరీలో ఆమె 45.65 లక్షల ఆస్తులను ప్రకటించారు. డిక్లరేషన్ ప్రకారం కలిపి నికర విలువ 78.27 కోట్ల రూపాయలుగా ఉంది. ఈమె మోదీ మంత్రుల కుటుంబాల్లో అత్యంత ధనవంతురాలిగా తేలింది. మరో కేంద్ర మంత్రి స్మృతి జూబిన్ ఇరానీ 4.64 కోట్ల విలువైన స్థిరాస్తులను, 1.77 కోట్ల విలువైన పెట్టుబడులతో సహా చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.